ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య ఒకటవ శుక్రవారము. లోపల ప్రవేశించి దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంత కృషి చేయుదము. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు హెబ్రియలకు రాయబడిన లేక 4వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు మరియు 11వ వచనము. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు హెబ్రియలకు రాయబడిన లేక 4వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు మరియు 11వ వచనము. సహోదరులారా, లోపల ప్రవేశించి ఆయనతో విశ్రమింపవచ్చునని దేవుడు ఇప్పుడు మనకు వాగ్దానం అనర్చి ఉన్నాడు. కావున ఆ విశ్రాంతి యందు ప్రవేశింపక మీలో ఎవరైనా తప్పిపోవుదురేమో అని మనము జాగరూకులమై ఉందము. వారు ఎట్లు వినిరో అట్లే మనము సువార్తను వింటిమి. వారు సందేశమును వినినా అది వారికి ఎట్టి మేలును చేయలేదు. వారు అది విన్నప్పుడు దానిని విశ్వాసముతో స్వీకరింపకుండుటయే దానికి కారణము. కావున విశ్వసించు మనము లోపల ప్రవేశించి దేవునితో విశ్రమింతము. అది కేవలము ఆయన చెప్పినట్లే. నేను కోపించి ఇట్లొక శపథం అనర్చి తిని, వారు ఎన్నడూ నా విశ్రమ స్థానమున ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. జగత్తును సృష్టించినప్పుడు ఆయన పనులన్నీ పూర్తి అయ్యున్నను ఆ విశ్రాంతిని గూర్చి ఆయన అట్లు చెప్పెను. పరిశుద్ధ గ్రంథమున 7వ రోజును గూర్చి ఇట్లు చెప్పబడినది, 7వ రోజున దేవుడు తన అన్ని పనుల నుండి విశ్రమించెను. ఇదే విషయము ఇట్లు తిరిగి ప్రస్తావింపబడినది, వారు ఎన్నడును నా విశ్రమ స్థానమున ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంతగా కృషి చేయుదము. వారి వలె మనము మనలో ఏ ఒక్కడును అవిధేయుడై పోకుండా లోపల ప్రవేశింప ప్రయత్నించుదము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. దేవుని నమ్మి అతని కార్యములను జ్ఞప్తి అందించుకొనుము. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మరల కఫర్నాము చేరెను. ఆయన ఇంటి యద్ద ఉన్నాడని విని జనులు అచ్చటకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగిట కూడా జనులు కిక్కిరిసియుండిరి. యేసు వారికి బోధించుచుండగా కొందరు ఒక పక్షవాత రోగిని 4 సహాయముతో తీసుకుని వచ్చిరి. కాని జనులు కిక్కిరిసియున్నందున వారు ఆయన చెంతకు తేలేకపోయిరి. అందుచేవారు ఆయన ఉన్న చోటుకు పైగా ఇంటి కప్పును తీసి పడకతో పాటు ఆ పక్షవాత రోగిని దించిరి. వారి విశ్వాసమును చూచిన యేసు పక్షవాత రోగితో, కుమారా, నీ పాపములు క్షమింపబడినవి అనెను. అందుకు అచ్చటనున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడు దేవదూషణము చేయుచున్నాడు, దేవుడు తప్ప మరెవ్వరు పాపములను క్షమింపగలరు అని లోలోన తర్కించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలను ఎరిగి వారితో, మీరు ఇట్లేల తలంచుచున్నారు, ఏది సులభతరము, నీ పాపములు క్షమింపబడినవి అనుటయా, లేక నీ పడకనెత్తుకొని పొమ్మనుటయా? మనుషుకుమారునకు ఈ లోకములు పాపమును క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును అని పక్షవాత రోగితో, నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్ము అని పలికెను. వెంటనే వాడు లేచి పడకను ఎత్తుకొని వెళ్ళిపోయెను. దానిని చూచిన అచ్చటి జనులందరూ ఆశ్చర్యపడిరి. ఇట్టిది మనము ఎన్నడును చూడలేదు అని దేవుని స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.